దేవుడు మరోలా స్క్రిప్ట్ రాశాడు. 2019 ఎన్నికలు వచ్చాయి. 2019 ఎన్నికలు వచ్చిన తర్వాత అప్పుడు మన దగ్గర నుంచి అన్యాయంగా ఏ పార్టీ అయితే 23 మంది ఎమ్మెల్యేలను 3 ఎంపీలను ఏ పార్టీ అయితే అన్యాయంగా మన దగ్గర నుంచి కొనుగోలు చేసిందో తీసుకుందో అదే పార్టీకి మళ్ళీ 2019లో వచ్చింది. మళ్ళీ కేవలం అదే 23 స్థానాలు ఎమ్మెల్యేలు, అదే 3 స్థానాలు ఎంపీలు. దేవుడు స్క్రిప్ట్ రాస్తే గొప్పగా రాస్తాడు. నిజంగా అది కూడా మే 23వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్. ఎప్పటికైనా కూడా మంచే గెలుస్తుంది అన్నదానికి ఇదే నిదర్శనం. ఎన్నికలైపోయాయి. దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనతో, మీ అందరి అండదండలతో ఈ 3 ఏళ్లలో మన ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఎన్నికలైపోయిన తర్వాత మొట్టమొదటి రోజున ప్రమాణ స్వీకారం చేసే రోజున ఏదైతే చెప్పామో, ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో అవన్నీ కూడా తూచా తప్పకుండా ప్రతిరోజు అడుగులు వేస్తానే ఉన్నాము నెరవేర్చడం కోసం. ఈ 3 ఏళ్లలో నా ఫోకస్ గత ప్రభుత్వం మాదిరి, గత చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఎమ్మెల్యేలను కొనాలని, వాళ్ళ పార్టీని నిర్వీర్యం చేయాలని, అటువంటి దిక్కుమాలిన ఆలోచనలు ఎప్పుడూ నేను చేయలేదు. ఈ 3 ఏళ్లలో నా ఫోకస్ వాళ్ళ మాదిరిగా ప్రతిపక్షం మీద పెట్టలేదు. టీడీపీ ఎమ్మెల్యేలను ఎలా లాగాలని, ఎలా కొనాలని నేను ఏనాడు కూడా ప్రయత్నం చేయలేదు. నా ఫోకస్ అంతా ప్రజలకు ఎంత మంచి చేస్తాం, ఎలాంటి పాలన అందించగలుగుతామన్న ఒకే ఒక్క అంశం మీదనే నా ఫోకస్ మొత్తం పెట్టడం జరిగింది. ఒక పేద కుటుంబం, ఒక రైతు కుటుంబం, ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం, ఆ కుటుంబంలో ఉండే సభ్యులు, వారి అవసరాలు, అణగారిన సామాజిక వర్గాలకు ఆర్థికంగా కానివ్వండి, అధికారంలో వాటాపరంగా కానివ్వండి, ఈ 2 అంశాలలో వారికి న్యాయం చేయటం, అవ్వా తాతలకు, అక్క చెల్లెమ్మలకు, పిల్లలకు న్యాయం చేయటం, ఇలాంటి అంశాల మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే మీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. నా 3648 కిలోమీటర్ల పాదయాత్ర, అందులో నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని ఏవైతే మాటలు చెప్పానో ఆ చెప్పిన ప్రతి మాట కూడా అమలు చేసేందుకే ఈ 3 ఏళ్లలో దృష్టి పెట్టడం జరిగింది. ఎన్నికల్లో గెలవటం మాత్రమే కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకుని ప్రజల్లో, వారి గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకోవాలి అని చెప్పి ఆరాటపడ్డాం. ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా, రాజకీయాలలో అన్నా కానీ ఒక మనిషికైనా కూడా
లేదా ఒక రాజకీయ పార్టీకైనా కూడా రెండు గుణాలు ఉండాలి. ఒకటి క్యారెక్టర్, రెండు క్రెడిబిలిటీ. ఈ రెండే మనిషినైనా నడిపిస్తుంది, నాయకుడినైనా నడిపిస్తాయి, పార్టీనైనా నడిపిస్తేటివి ఈ రెండు గుణాలేనని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవే మన పార్టీ ఫిలాసఫీ అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుడితే, ఐదు నెలల్లోనే గ్రామ వార్డు సచివాలయాలను ప్రారంభించాం, ఏడాదిలోనే రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాం. అంతకుముందు ప్రభుత్వం గ్రామాన్ని దోచుకునేందుకు జన్మభూమి కమిటీలను పెడితే, మనందరి ప్రభుత్వం గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తూ దేశ పరిపాలనా చరిత్రలోనే ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ, సెక్రటేరియట్ వ్యవస్థ, ఈ రెండు కూడా స్థానిక పరిపాలనలో ఒక గొప్ప విప్లవాత్మక మార్పు తీసుకొచ్చే దాంట్లో ఉపయోగపడతా ఉన్నాయి. పాలనను మరింత పారదర్శకంగా, మరింత మెరుగ్గా అందించేందుకు, పాలనను సూపర్వైజ్ చేసేందుకు, పాలను పర్యవేక్షించేందుకు జిల్లాల పునర్విభజన, మరిన్ని రెవెన్యూ డివిజన్లు, మరిన్ని పోలీస్ డివిజన్లు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. 44 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్లగా ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్నాయని డంకా బజాయించుకుని చెప్పుకుంటా ఉంటారు కొంతమంది. నేను అడుగుతా ఉన్నాను, ఏ రోజైనా కూడా ఇలాంటి ఆలోచన, ఇలాంటి విప్లవాత్మక ఆలోచన ఏ రోజైనా, ఒక్కరోజైనా కూడా ఇలాంటి ఆలోచన వచ్చిందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఆయన పార్టీకి కానీ. ఎందుకంటే ప్రజల కష్టాల గురించి, వారి బాగోగుల గురించి అర్థం చేసుకొని ఆలోచించే చిప్పు మైండ్లోనూ గుండెలోనూ ఉండాలి. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక రింగును చూపించి, ఆ రింగులో చిప్పు ఉంది అని చెప్తా ఉన్నారు. చంద్రబాబు గారు చంద్రబాబు మాదిరిగా వేలి ఉంగరంలోనో, లేదో మోకాలులోనో, లేదో అరికాలులోనో ఆ చిప్పు ఉంటే లాభం ఉండదు. చిప్పు ఉండాల్సింది మెదడులోనూ, చిప్పు ఉండాల్సింది గుండెలోనూ, అప్పుడే ప్రజలకు మంచి చేసే ఆలోచనలు వస్తాయి అని చెప్పి ఈరోజు ఇదే పెద్ద మనిషికి తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ కూడా మంచి చేయాలి అన్న ఆలోచన తపన లేదు. ఎందుకంటే ఆయనకున్నది పదవి మీద వ్యామోహమే తప్ప ప్రజల మీద మమకారం ఆయనకి ఎప్పుడూ కూడా లేదు. అందుకే కదా 14 ఏళ్ళు సీఎంగా, 14 ఏళ్ళు సీఎంగా చేసిన ఈ మనిషి అప్పట్లో ఏమీ కూడా చేయకపోగా ప్రజల ఒత్తిడి మేరకు చివరికి మన ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు. తన కుప్పం నియోజకవర్గంలో రెవెన్యూ డివిజన్ ఇవ్వండి అని చెప్పి మన ప్రభుత్వానికి పెద్ద మనిషి అర్జీ పెట్టుకున్నాడు. ఆ రెవెన్యూ డివిజన్ కూడా చివరికి కుప్పంలో ఇచ్చింది మీ జగనన్న ప్రభుత్వమే, మన ప్రభుత్వమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. అది కూడా ఎందుకు చేశామో తెలుసా? కుప్పం ప్రజలకు మంచి జరగాలి అని.